నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఇవాళ ప్రధాన పత్రికల్లో ఉన్న వార్తలు ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడులో చేనుకు నీరు చేరేది ఎలా కాలం ముంచుకొస్తున్న మరమ్మతులు లేని కాలువలు వర్షాకాలం దగ్గర వస్తుంది సాగునీటికి సంబంధించి కొన్ని కాలువలు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈనాడులో ప్రధాన కథనంగా ఇచ్చారు చాలా వరకు కొన్ని ఎండాకాలంలో కొంత పూడుక పూడుకపోయి ఉంటాయి కాలువలు అదేవిధంగా కొంచెం డ్యామేజ్ అయి ఉంటాయి ఖచ్చితంగా వర్షాకాలం వచ్చే లోపల అవన్నీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే కొన్ని చోట్ల జరగలేదని చెప్పి దానికి సంబంధించి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఎక్కడెక్కడ ఆ సమస్యలు ఉన్నాయని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనే దానికి సంబంధించి ఈనాడు ఒక కథనం చేసింది సో దీని మీద ప్రభుత్వాధికారులు దృష్టి పెట్టి మరి ఆ కాలువలను మరమ్మతు చేస్తే మళ్ళీ వాటర్ అనేది రైతుల పొలాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇక దేశంలో ప్రతి పల్లెకు వెళ్తాం దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం సీఎం కేసీఆర్ నిన్న నాగపూర్లో బీఆర్ఎస్ భవనాన్ని అక్కడ నాగపూర్లో ఓపెన్ చేశారు దానికి సంబంధించి మాట్లాడదాం తెలంగాణలో నాయకత్వం మార్పుపై తప్పుడు ప్రచారాలు తరుణో మండిపాటు ఇరవై ఐదున నాగర్ కర్నూల్లో నడ్డా పర్యటన ఉంటుందని వెళ్ళడి దీనికి సంబంధించి ఈ బీజేపీ ఎంత జోకులు ఉంటాయంటే నాయకత్వ మార్పుకు సంబంధించి వాళ్ళ పార్టీలోలే బయట లీకులు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళే మార్పులు ఉండవు మార్పులు ఉండవు అని చెప్పి మొత్తుకుంటున్నారు ఇంకా జోక్ ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఆయనకు సంబంధించిన వ్యక్తి ఏ అధ్యక్షుడు ఉంటాడో ఆయన్నే నన్ను మార్చారు మొర్రో అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే పరిస్థితి ఎట్లా చూడవచ్చు చూడొచ్చు మొత్తం బీజేపీలో రెండు వర్గాలు అయిపోయినాయి కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది రెండు వర్గాలు అయిపోయినాయి బీజేపీలో ఆ రెండు వర్గాలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడున్న నాయకుడు వద్దు అని చెప్పి కొత్తగా బీజేపీలోకి చేరిన వాళ్ళందరూ అందరూ అంటున్నారు ఆ పాత వాళ్ళు కూడా కొంతమంది అంటున్నారు ఆ సీనియర్లు వాళ్ళు వీళ్ళు ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుని చూసి అబ్బో ఈయనతోనైతే మనం ఎలక్షన్లకు పోవడం ఎట్లా అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు కానీ మీదికి చెప్పరు ఎందుకంటే ఇక బీజేపీ పాతన పాత వాళ్ళు కదా ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు కనుక వాళ్ళు మీదికి చెప్పరు ఈ కొత్త వాళ్ళు ఏమో వీళ్ళకేముంది వీళ్ళు ఇది గెలిచే పార్టీలా లేదు ఏమన్నా ఇది అడుగుదాం వీళ్ళు కాదంటే మనం వెళ్ళిపోదాం అన్నట్టు వీళ్ళు ఉన్నారు సో వీళ్ళ మధ్య వీళ్ళ మధ్య అయ్యింది వీళ్ళే లీకులు ఇచ్చుకున్నారు వీళ్ళ జాతీయ నాయకత్వానికి సంబంధించిన ఒక ఆయన్నే ఓ పేపర్ దగ్గర మాట్లాడేసి చిట్ చాట్ పేరుతో ఇట్లా మొత్తం బయట పెట్టుకుంది వీళ్ళే ఇప్పుడు తప్పుడు ప్రచారాలు అని చెప్పి సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఏదో జనం మీద వేసే పరిస్థితి చేస్తున్నారు నిజంగా ఈ టాపిక్ వచ్చింది ఇక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు వీళ్ళ పార్టీ వాళ్ళు కాదు వీళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు కాదా దీనికి సంబంధించిన వార్త పదిహేడో పేజీలు ఉందట ఒకసారి మనం చూద్దాం ఎట్లా ఉంటుంది వీళ్ళది అనేది ఇగో నాయకత్వం మార్పై తప్పుడు ప్రచారాలంట అంటే తప్పుడు ప్రచారాలు చేస్తుంది మీ పార్టీ నాయకులే ఎట్లాగూ వాట్సాప్ యూనివర్సిటీ ఉంది ఇతర నాయకుల మీద ఇతర పార్టీ నాయకుల మీద మీరు ఎట్లా తప్పుడు ప్రచారాలు చేస్తారో ఇప్పుడు అది మీకే అవుతుంది మీ పార్టీ నాయకులు మీ పార్టీకి సంబంధించిందే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి బాధపడుతున్నారు అంటే ఇప్పుడు అర్థమైంది కదా వాట్సాప్ యూనివర్సిటీలలో తప్పుడు ప్రచారాలు చేస్తే ఎంత డ్యామేజ్ అవుతుంది ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందని మనం ఇన్ని రోజులు వేరే పార్టీ నాయకులను కానీ వేరే అంశాలకు సంబంధించి కానీ ఎంత డ్యామేజ్ చేసినాం వేరే వాళ్ళని అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా గట్లు ఉంటుంది మనదైతేనేమో తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలోనే మందిదైతేనేమో అయితేనేమో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేయాలనే మొత్తం ఎంత ఘోరంగా ఉంటాయి ఇలా ప్రచారాలు అంటే ఇప్పుడేదో బీజేపీకి సంబంధించి కొంతమంది ఈ మధ్య ప్రచారం చేస్తుంది ఏంటంటే సోషల్ మీడియాలో తెలంగాణలో ముదిరాదులకు బెస్తవాళ్ళకు వాళ్ళకు సంబంధించి మత్స్యకారులకు చేపల పంపిణీ కానీ ఇంకా వాళ్ళకు వాహనాలు ఇస్తే అదంతా మొత్తం పిఎం మోడీ ఇస్తున్నాడంట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంటే ఇటువంటి ప్రచారాలు చేసి జనాల్ని ఆగం పట్టిస్తున్నారు ఇదివరకు గట్లనే పెన్షన్ల రెండు వేల రూపాయల మొత్తం కే అక్కడి నుంచే వస్తుంది కేంద్రం నుంచే అని చెప్పి ముచ్చట మాట్లాడిరు దుబ్బాక ఎన్నికలల్లో ఎట్లా ప్రచారం చేసిరు వీళ్ళు ఆ గసంటి వాట్సాప్ ప్రచారాలు చేసి ఇన్ని రోజులు మిగతా పార్టీలను ఆగం చేసిరు కదా ఇప్పుడు సొంతంగా వీళ్ళకే ఆ పరిస్థితి ఏర్పడింది నాయకత్వం మార్పు మీద ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక అదంత తప్పట రోజు మొత్తుకుంటున్నారు రోజు మొత్తుకుంటున్నారంటే ఇక అది ఏమన్నా జరగబోతుందా ఏందనేది అర్థం కాదు మీరు నాయకత్వం మార్చుకుంటే ఏంది మార్చుకోకపోతేంది జనాలకు ఏమన్నా ఉపయోగం ఉందా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన నాయకుడు కరీంనగర్ నుంచి ఎంపీ అయ్యిండు ఆయన జనాలకు ఏమైనా పనికొచ్చే పని ఈ మూడున్నర నాలుగేళ్ళల్లో ఏమైనా చేసిండా ఒక ఎంపీ అయితేనే ప్రజలకు చేసింది ఏం లేదు ఆయన పార్టీ అధ్యక్షుడు ఉంటేంది పోతేంది ఎవరికి ఇస్తేంది మీరు అయిపోయింది ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏందనేది ఇన్ని రోజులు పెద్ద ఒక సీన్ క్రియేట్ చేసిరు వాపునే బల్పు అన్నట్టుగా ఒక పెద్ద క్రియేట్ చేసిరు అయిపోయింది ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకే అర్థమవుతుంది ఎవడు చెప్పలేదు ఏం చేయలేదు వాళ్ళే గెలుస్తామన్నారు వాళ్ళే ఓడిపోయేటట్టుంది అనుకుంటున్నారు వాళ్ళే మొత్తం ఆగమాగం ఇప్పుడు రాష్ట్రం లేదన్న పార్టీలు ఆగమాగం ఏమైనా అవుతుందంటే అది ఎవరితోనైతుంది ఏ పార్టీలు ఉంది మీరే మళ్ళీ తప్పుడు ప్రచారాలు అంటున్నారు ఎవరికి అవసరం ఉంది మీ మీద తప్పుడు ప్రచారాలు చేయడానికి ఎవడు పట్టించుకుంటున్నాడు అని అవగా ముచ్చుంది కొంతమంది ఉద్దేశపూర్వకంగా నాయకత్వ మార్పు గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేస్తున్నారు వాళ్ళు ఎవరో మీకు కూడా తెలుసు తెలిసినా కూడా మళ్ళా చర్యలు లేవు ఏం లేవు గది ముచ్చటయ్యా ఇక ఇగ వచ్చే ఎన్నికల వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని కొనసాగిస్తారన్న ప్రశ్నకు బదిలిస్తూ ఆయన స్పష్టంగా అవునని చెప్తలేడు కాదని చెప్తలేడు ఆయన మా పార్టీ అధ్యక్షుడు అని చెప్తున్నాడు అందరూ తెలిసిన విషయమే కొనసాగిస్తారా లేదా అన్న ముచ్చట చెప్తలేరు ఇక మిగతా లీడర్లు ఇక వీళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈయన కొత్తగా వచ్చినాయన్నా ఈమె కొత్తగా వచ్చినాయన్న ఈయన ఇళ్ళకు వచ్చినాయన్నా ఈయన ఇళ్ళకి వచ్చినాయనే వీళ్ళందరూ పార్టీని తీసుకుపోతారట ముందు వీళ్ళే కదా ఆగం పట్టిస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వెనక గుంజుతూ ఉన్నారు వీళ్ళట ముందుకు తీసుకుపోతారట దానికి ఇయ్యో వీళ్ళంతా ఒకటే కేసీఆర్ను ఇంటికి పంపడానికి ప్రయత్నిస్తున్నారట వీళ్ళందరూ ఒకటైతే కేసీఆర్ ఇంటికి పోతాడా ప్రజలు నిర్ణయం తీసుకోవాల ఇప్పుడు కర్ణాటకలో ఇంటికి పంపించారు ఇంటికి పంపించారు కర్ణాటకలో వీళ్ళు ఎక్కు ఒకటైతే అయిందా ప్రజలు ఒకటైతే అయిందా ప్రజలు నిర్ణయిస్తారు కదా ఎవరు 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 కావాలి మాకు లీడర్లు అనే చెప్పి ఇగో ఇల్లది చూడాలి ఇగో నవభారత నిర్మాణం దిశగా మోడీ పాలన్నట తొమ్మిదేళ్ళ మోడీ పరిపాలన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రకాష్ జవదేకర్ ఇంట్లో ఒక్కటన్నా ఇప్పుడు మనం ఈ తొమ్మిదేళ్ళు ఇక్కడ తెలంగాణలో పరిపాలన అయిపోయిన తర్వాత ఇరవై ఒక్క రోజుల పాటు ఉత్సాహాలు నిర్వహించుకుంటా రోజక అభివృద్ధికి సంబంధించి చెప్తున్నారు వీళ్ళు ఏదిరా బాబు వీళ్ళ అభివృద్ధికి సంబంధించి ఏమైనా లిస్టు విడుదల చేస్తారా అంటే వగ్గిన్ని రోజులకు ఒగ్గింత ఇలా ఏముందంటే అనట పేదలకు సంక్షేమం అనమాట మరి ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చి ఏంటంటే ఇంతవరకు సపోర్ట్ లేదు ఏది సంక్షేమ పథకమో తెలియదు సుపరిపాలన అనట ఎంత సుపరిపాలన అనేది చూస్తున్నాం మనం రైతులకు సంబంధించి వాళ్ళ చట్టాలు రద్దు చేయాలని చెప్పి రైతులు మాట్లాడుతుంటే వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మీద నిరసనలు ఎట్లా ఆపేసారు అదేవిధంగా బ్రిజ్ భూషణ్ అనేట బీజేపీ ఎంపీకి సంబంధించి రైజులర్లను ఏ విధంగా అరెస్టులు చేసారు అది సుపరిపాలన సో వీళ్ళు సుపరిపాలన గురించి మాట్లాడుతున్నారు అంటే అవినీతి రహిత మొత్తం కర్ణాటకలో ఏం జరిగిందనేది ముచ్చట మాట్లాడరు వీళ్ళు మాటలే అనట అవినీతి రహిత అనట సంక్షేమం అట మరి సంక్షేమంలో ఏమున్నాయంటే ఒక లిస్ట్ లేదు అవినీతి రహిత అంటారు మరి కర్ణాటకలో ఏందో ముచ్చట మాట్లాడరు సుపరిపాలన అంటారు ఏం సుపరిపాలనో అర్థం కాదు గవే గవే ముచ్చట్లు మరి ఒక ప్రాజెక్ట్ ఏది ఒక సంక్షేమ ఏం తీసుకొచ్చినాం రాష్ట్రం వచ్చినాక మనం దేశంలో ప్రపంచ దేశాలతో పోటీ పడితే ఎక్కడ ఏడ ముందుకు పోయినాం ఏం లేదు మొత్తం ఇగో గిన్ని రోజుల గిడ విడుదల చేస్తే ఇగో గింత చిన్నగా వేసారు అందరూ అంటే అందులో ఏం లేదు అందులో ఏం లేదు కనుక అట్లా వేసేయరు ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా డ ఆయన నడ్డా వస్తాడట ఆయన వస్తే ఈ ఏం లాభమే ఆయనకు తెలుగు రాదు వీళ్ళకి వీళ్ళకి హిందీ రాదు వాళ్ళకి తెలుగు రాదు ఆయన మాట్లాడేది జనానికి అర్థం కాదు అసలు బీజేపీ అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన వచ్చి ఏమన్నా ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ కనబడుతుంది ఆయనతో ఇక్కడ ఉన్నోళ్ళతోనే అయితే లేదు ఆయన ఇక ఆయన ఎవరు గుర్తుపట్టేది ఉంది ఏంటంటే ఆయనతో సభలట నేను అమిత్ షా సారు నిజానికి ఆయన సభ ఏదో గుజరాత్ ఆ తుఫాన్ అని చెప్పి పెట్టుకున్నాడు కానీ నిజానికైతే అది అటర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి రద్దు చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఇక రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు ఇక ఇదొక ముచ్చట చెప్పాలి బీజేపీ బారాస మధ్య రహస్య ఒప్పందం ఉన్నందువల్ల ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం లేదన్న వార్తలను చుం ఖండించారు ఇక చూడాలి ఇది ఎంత ఘోరం ఉందంటే కాంగ్రెస్ వాళ్ళేమో కవితను అరెస్ట్ చేయాలన్నట లేకపోతే వీళ్ళిద్దరూ ఒకటట గిసంటి రాజకీయాలు ప్రజలకు ఏం చేద్దాం అనేది పక్కన పెట్టి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలన్నట లేకపోతేనేమో వీళ్ళిద్దరు ఒకటైనట్ట ఇప్పుడు అంటే వీళ్ళ ఏ స్థాయికి వీళ్ళు దిగజారు పోతున్నారనేది చూడాలి ప్రజలకు మంచి చేసే పార్టీ అవి కాదు వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు ఈ పార్టీలు ఉంటారట అవు రాజకీయాలు వీళ్ళే ఇకపోతే ఇప్పుడు అంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి సారేమో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటాడు ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని చెప్తున్నాడు ఇక మరి ఎవరు ఎవరు ఒకటి ఏందనేది ఇక ఇట్లా కన్ఫ్యూజన్ చేస్తున్నారు ఆయన ఇట్లా ఈయన ఇట్లా అంటే వీళ్ళకు ఒక క్లారిటీ లేదు ఏం లేదు బీఆర్ఎస్కి ఏం అవసరం సొంతంగా జాతీయ పార్టీ పెట్టుకొని విస్తరిస్తున్న పార్టీ అది దాన్ని పట్టుకొని ఇక వీళ్ళు ఈయనొక ముచ్చట ఆయన ఒక ముచ్చట ఇట్లా మాట్లాడుతున్నారు ఇక ఇది వీళ్ళ పరిస్థితి సిద్దిపేటకు ఎంత చేసినా తక్కువే దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రధానంగా ఈనాడు ఉన్న వార్తలు గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోండి ఈ రేవంత్ రెడ్డి సార్ సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణకు సంబంధించి ప్రధానంగా సీఎం కేసీఆర్ వార్త నిన్న నాగపూర్లో ఆయన పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని అక్కడ ఓపెన్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఎంతమంది వీళ్ళు ఇక్కడ చాలామంది ఏముంది ఏముంది అంటున్న పరిస్థితి బీఆర్ఎస్కు ఏం లేదు ఇతర రాష్ట్రాలలో అంటే అలాంటి వాళ్ళకి సమాధానమే ఇది ఎంతమంది వచ్చారో చూడవచ్చు మహారాష్ట్రలో నాగపూర్లో బీఆర్ఎస్కి ఏ విధంగా ప్రజాదరణ ఉందని చెప్పడానికి ఈ ఆడిటోరియంలో ఎంతమంది కూర్చొని ఉన్నారో చూడవచ్చు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నిన్న చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి మహిళా కోట మహాగర్జన నిజంగా ఈ మహిళా కోటకు సంబంధించి పెద్ద డిస్కషన్ జరుగుతుంది ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్న ముచ్చట దీన్ని బీజేపీ కానియదు కాంగ్రెస్ కానీ మాటలు మాత్రం ముచ్చట్లు మహిళలు మహిళలు అని చెప్పి మాట్లాడతారు ఈ చట్టాన్ని ఆపుతుంది ఆ రెండు పార్టీలు ఫుల్ మెజార్టీ ఉన్న తర్వాత కూడా ఇలా నరేంద్ర మోడీ సర్కారు ఎందుకు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ ఇస్తలేదంటే చెప్పరు ఇక ఉంటాయి వీళ్ళ ముచ్చట్లు అందుకే ఇదివరకే సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి ఏం చెప్పిందంటే లోక్సభ సీట్లు బెంచేసి ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన ఇదివరకు సలహా చెప్పిండు ఇక ఆ దిశగా కూడా దృష్టి పెడతలేరు అంటే దేశంలో ఒక సమస్యను తీర్చడానికి ఏ మార్గాలు ఉన్నాయి ఏం చేద్దామనే ఒక్క ఆలోచన లేని ప్రభుత్వాలు కేంద్రంలో ఇన్ని రోజులు రాజ్యం వెళ్ళినాయి ఇప్పుడు ఉన్నాయి గట్లనే ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి కూడా వాళ్ళతోనైతలేదు అందుకని చెప్పి సీఎం కేసీఆర్ దేశంలో ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరం ఉందని చెప్పి చెప్తున్న విషయాలు అవి అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే అమలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అనేది ఏడాది లోపలనే అమలు చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్ చెప్తున్నాడు పరివర్తన భారత్ అదే బీఆర్ఎస్ మిషన్ ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒక పార్టీగా కాదు ఒక మిషన్ అంటే ఒక స్పష్టమైన కార్యక్రమాన్ని తీసుకొని పోతుంది అధికారం పరివర్తన రావాలి దేశంలో అధికార మార్పు కావాల్సిందే ఆ కాంగ్రెస్ బీజేపీ కాదు కొత్త పార్టీ రావాలి కొత్త లక్ష్యం ఉండాలం దేశానికి సంబంధించి అని చెప్పి ఇది ఒక మిషన్ అని చెప్పి ఆయన నిన్న మాట్లాడుతున్నాడు రైతులను నాయకులుగా తయారు చేస్తే పార్లమెంట్లో వారే చట్టాలను చేసుకోవచ్చు దేశ జల విధానాన్ని బంగాళాఖాతంలో పడేయాలి కొత్త వాటర్ పవర్ పాలసీలు రూపొందించాలి నిజంగా దేశంలో మోడీ సారు దృష్టి పెడితే చాలా సమస్యలను పరిష్కారం చేసే అవకాశం ఉంది కానీ గే ప్రతిపక్ష లీడర్ల మీద వాళ్ళని అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద ఐటీ దాడులు ఈడి దాడులు గివిట్ల మీద పెడుతున్న దృష్టి తీసి ఆ దేశాన్ని అభివృద్ధి చేయాలని పెడితే ఎన్ని పాలసీలు చేయాల్సిన అవసరం ఉంది ఆ వాటర్ పరిస్థితి ఏంది వ్యవసాయం పరిస్థితి ఏంది ఆ పరిశ్రమలకు సంబంధించి ఏంది వాటి మంచి పాలసీలు రూపొందించి దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది దాన్ని పక్కన పడేసి వీళ్ళు ఇంకా ఈ రాజ గెలిచిన తర్వాత కూడా రాజకీయాలలోనే ఉన్నారు వాళ్ళు అట్లా తయారైంది అదంతా మారాలని చెప్పి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు మహారాష్ట్ర అంతటా బీఆర్ఎస్ తుఫాన్ నిజంగా మహారాష్ట్రలో అద్భుతమైన స్పందన వస్తుంది రోజు పార్టీని పార్టీలో చేరడానికి చాలామంది ప్రముఖమైన నేతలు కూడా వస్తున్నారు ఇప్పటికీ నాలుగు లక్షల మంది అక్కడ చేరని చెప్పి మాట్లాడుతున్నారు ముప్పై లక్షల మందితో గులాబీ సైన్యం సిద్ధం చేస్తాం మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం మహారాష్ట్రలో అని చెప్తున్నారు ముప్పై లక్షల మందిని పార్టీలోకి తీసుకుని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు త్వరలో ఔరంగాబాద్లోను పార్టీ కార్యాలయం ముంబై పుణే ముంబై నగరాల్లోనూ బీఆర్ఎస్ ఆఫీసులు ఇంకా వేగంగా మహారాష్ట్రలో విస్తరింపజేస్తామని చెప్పి పార్టీని ఆయన చెప్తున్న ముచ్చట ఇది నిన్న ఇక ఒకసారి చూడాలి ఇవన్నీ సీఎం మాట్లాడింది ఏకదాటిగా ప్రసంగించడమే కాదు ఎదుటివారి ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలిగితేనే ఒక నాయకుడి సత్తా ఏంటో బయటపడుతుంది అంత్యప్రాసలతో నినాదాలు ఇవ్వడం కాదు ఆకట్టుకునే పద్ధతిలో విషయాన్ని విడమర్చి వివరించినప్పుడే ఒక పాలకుడి పటిమేమితో తెలుస్తుంది అంటే ఇది ఎవరి గురించి చెప్తుండో మనకు అర్థమైపోతుంది ఓ ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తున్న మన ప్రధాని సారు ఒక్కసారి మీడియా ముందుకు రాలే తొమ్మిదేళ్లలో మీడియా ప్రశ్నలు అడిగితే దానికి వివరంగా సమాధానాలు చెప్పాలి కదా ఆయన ఎందుకు వస్తలేడు అనేది ఇప్పటికీ అర్థం కాని సో అట్లా ఇంకా దీనికి సంబంధించి ఆయన నిన్న మాట్లాడిన దానిలో గెలుస్తామా ఓడతామా అన్నదంతో సంబంధం లేదు అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం పదవి కాదు మాకు పరివర్తనే ప్రధానం ఇంకా ఇది నాయకులకు ఉండాల్సిన లక్షణం గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఒక లక్ష్యం కోసం పనిచేస్తే ఆ లక్ష్యం ఆ సమయం వచ్చినప్పుడు సిద్ధిస్తుంది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మనం అదే చూస్తాం తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కూడా గిట్లనే అందరూ మాట్లాడారు అప్పుడప్పుడు అక్కడోటి అక్కడోటి అక్కడోటే ఓడిపోతే ఇక అయిపోయిందని చెప్పి ముచ్చట మాట్లాడారు కానీ తెలంగాణ రావడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ ఆ విధంగా ఓపిక బట్టి పట్టి తొమ్మిది పదేళ్ళు వెయిట్ చేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ప్రకటన వచ్చింది అంటే ఆ సమయం సందర్భం వచ్చే వరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదే విధంగా దేశంలో కూడా అదే పోరాటం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు అది నిన్న నాగపూర్లో జరిగిన సభకు ఏ విధంగా జనం అనేది మనం చూస్తున్నది ఇక రైతుల ముఖాల్లో చిరునవ్వు జోషా ఈయన సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్ట్ చూసి అబ్బురపడి తన ఫోన్లో ఫోటోలు తీసుకుంటున్న సమితి ఆహార వ్యవసాయ సంస్థ డైరెక్టర్ జనరల్ కుయుడ్ డోంగ్యూ చూడాలి చూడాలి ప్రపంచ ఉన్నత సంస్థలు ఏవైతే ఉంటే అందులో ఉన్న ప్రముఖ వ్యక్తులందరూ తెలంగాణలో జరుగుతున్న మోడల్కి సంబంధించి అద్భుతంగా ప్రశంసలు కురిపిస్తున్నారంటే వాళ్ళు ఉట్టేనే గురిపోయారు కదా వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు కదా నిజంగానే వీళ్ళు ఇట్లా వీళ్ళు ప్రశంసలు గురిపియాలంటే వేరే రాష్ట్రంలో నిజంగా వేరే రాష్ట్రంలో ఉంటే అక్కడ కూడా మాట్లాడతారు కానీ దేశం అంతా తిరుగుతారు ప్రపంచం అంతా తిరుగుతారు వాళ్ళు అంత స్పష్టంగా అంటున్నారంటే ఎంత అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు మొన్న అమెరికా సివిల్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు కూడా అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి కొనియాడిన పరిస్థితి ఇట్లా చాలా సంస్థలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు అవార్డులు తెలంగాణకు సంబంధించి వస్తున్నాయి ఇంకో మన జాతీయ జల విధానానికి జాతీయ అవార్డులు నాలుగులో మూడు తెలంగాణకే చూడండి ఏ విధంగా ఉంది తెలంగాణకు సంబంధించి ఉట్టిగానే దేశానికి మోడల్ అని చెప్తలేరు సో కేంద్రానికి సంబంధించిన సంస్థలే ఇస్తున్నాయి మనం పారిశుద్ధ్యం కానీ మొన్న అడవుల పెంపకానికి సంబంధించి కానీ ఇంకా జల విధానానికి సంబంధించి కానీ ఇట్లా ప్రతి రంగంలో అవార్డులు వస్తున్నాయి ఇప్పుడు కూడా మళ్ళా ఎక్కువ అవార్డులు ఇప్పుడు మొన్న పారిశుద్ధ్య గ్రామీణ పారిశుద్ధ్యానికి సంబంధించి అవార్డులు ఇస్తే ముప్పై మూడు శాతం తెలంగాణకి వచ్చింది ఇప్పుడు ఇంట్లో నాలుగులో మూడు తెలంగాణకి వచ్చినాయి దేశంలో ఉత్తమ పంచాయతీగా జగన్నాథపురం నిన్ననే పల్లె ప్రగతికి సంబంధించిన ఉత్సవాలు జరిగినాయి తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా పల్లెల ప్రగతి ఏ విధంగా ఉందనేది చెప్పుకోవడానికి మనం మళ్ళీ ఒకటి చూసుకోవచ్చు దేశంలో ఉత్తమమైన పంచాయతీగా జగన్నాథపురం నిలిచిందని ఉత్తమ జిల్లా కేటగిరీలో ఆదిలాబాద్కు మూడో స్థానం ఇట్లా కేంద్రం సంస్థలు ఇస్తున్న దాంట్లోనే పోటీ పడి అభివృద్ధికి సంబంధించి తెలంగాణ ఏ విధంగా ముందుకు పోతుందనేది మనం చూడవచ్చు ఇక దేశంలో ఆహార ధాన్యాల కొరత ఇక ఇట్లా ఉంది మోడీ సార్ ప్రభుత్వం ఇక్కడనేమో ఈ తొమ్మిదేళ్ళలో ఇక్కడ ప్రభుత్వమేమో తొమ్మిదేళ్ళలా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పది పద్నాలుగు లక్షల ఎకరాల నుంచి యాభై లక్షల ఎకరాలకు తీసుకపోతే ఈసారి ఏం చేస్తున్నాడంటే ఇగో దేశంలో ఆహార ధాన్యాల కొరత అనే పరిస్థితి తీసుకొచ్చి ఫుడ్ సెక్యూరిటీ దేశంలో ఆహార భద్రత ఇవ్వాల్సిన అవసరం నుంచి ఇలా ఏ దిశకు తీసుకుపోతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి మొత్తం నూనెల రేట్లు పెరిగినాయి పప్పుల రేట్లు పెరిగినాయి నిత్యావసరాల ధరలన్నీ పెంచేసి ఒక పద్ధతి లేకుండా ప్రజలకి నిత్యావసరాల ధరలు ఏ విధంగా అందుబాటులోకి అదుపులో ఉంచాలన్న ఒక విధానం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తే జనమంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అదంతా ఇప్పటికే పప్పుల కొరత నూనెల కొరత అదంతా జరిగింది కదా ఇప్పుడు మళ్ళా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది గోధుమల కొరత రాబోతుందట అంటే ముందస్తుగా ఒక కేంద్ర ప్రభుత్వానికి ఏముండాలో దృష్టి ముందస్తుగా ఒక ప్రణాళిక వేసుకొని ఈ ఏడాదిలో మనకి ఎంత గోధుమలు అవసరం ఉన్నాయి మరి ఉత్పత్తి ఎంత ఉంది ఆ ఉత్పత్తికి ఈ డిమాండ్కి సరిపడేంత ఉందా లేకపోతే మనం విదేశాల నుంచి ఏమన్నా దిగుమతులు చేసుకోవాలా ఏంది అనే లెక్క పత్రం ఉండాలి కదా అవి ఏం లేవు కదా అయిపోయింది ఇప్పుడు నిల్వ పెట్టే దీనికి పరిమితులు పెట్టేసి రట గోధుమలు అంత అంతమద్దు ఇప్పుడు మొత్తం మార్కెట్లో ఇష్టం వచ్చినట్లు రేట్లు పెరుగుతాయి ఇప్పటికే పది శాతం గోధుమల మీద రేట్లు పెరిగేసినాయి ఇక బియ్యం సంగతి అయితే ఇంకా అందరికీ తెలుసు బియ్యం ఎట్లా రేట్లు పెరుగుతున్నాయి ఏందనేది ఒక పది శాతం పెరిగేసినాయి ఇప్పుడు ఇట్లా కొరత వస్తే మళ్ళా రేట్లు పెరుగుతాయి సామాన్యుడు ఏమైపోవాలి కనీసం తిండి గింజలకు కూడా వాళ్ళకు హక్కు లేకుండా అయిపోతుంది ఇన్ని ఇన్ని రేట్లు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి సో దాన్ని ఇవాళ ఏం చేసారు నిల్వ కొరత ఏర్పడేటట్టుందంట దాంతోనే ఏం చేసేసారు మొత్తం అన్నీ పరిమితి విధించేసారు ఎఫ్సిఐ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కొనుక్కునే విధానాన్ని కూడా ఆపేస్తారట మొన్ననే జనవరిలో తీసుకొచ్చి అది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు తీసేస్తారట ఓ ఇట్లా ఉంటుంది పరిపాలన ఒక ప్లాను పద్ధతి ఏం లేకుండా జనాలను ఆగం పట్టిస్తున్నారు మళ్ళీ గోధుమలు రేటు పెరిగే పరిస్థితి ఇదివరకు కూడా అయింది ఇట్లా ఇప్పుడు జాగ్రత్త పడాలి కదా ఇదివరకు కూడా అయినప్పుడు కనీసం లేదు గతం ఇప్పుడు ఆ నిల్వలకు సంబంధించి వాడిని వీడిని దాడులు చేసి ఇంతకన్నా ఎక్కువ ఉంచుకోవద్దు అంతకన్నా ఎక్కువ ఉంచుకోవద్దు అంటే వాళ్ళు దొంగలు ఉంటారు బ్లాక్ మార్కెట్లో మొత్తం ఆగం పట్టిస్తారు కొరత ఏర్పడుతుంది తిండి ధాన్యాలకు కూడా ఇబ్బంది ఉంటే మళ్ళీ విదేశాల నుంచి భారీ రేట్ల నుంచి అప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఇట్లా ఉంటుంది పరిపాలన అంటే ఇంత ముందస్తుగా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాల్సిన పరిస్థితి నుంచి ఇట్లా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి కనీసం ఆహార ధాన్యాలు అంటే ఇక బియ్యం గోధుమలు గవ్వన్న జనాలకి ఇంత దొరికేటట్టు చేయాలి కదా గట్లా ఉంది మోడీ సార్ ప్రభుత్వం మళ్ళీ వీళ్ళు మాట్లాడితే ముచ్చట్లే కేంద్రం కొర్రి తెలంగాణ తెలంగాణను బియ్యం అడిగిన కర్ణాటక ఇప్పుడు చూడాలి తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఏ పరిస్థితి ఉందంటే ఇదివరకు ధాన్యం కొరత నుంచి ఇలా కర్ణాటకకు మనం ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ఏమో ఇచ్చే పరిస్థితికి పోయినాం ఎందుకంటే కర్ణాటకలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు హామీ ఇచ్చారు పది కిలోలు ఇస్తాం ఇంటికి లేకపోతే ఒక్కొక్కరుకు అని చెప్పి ఆ పది కిలోలకు సంబంధించిన బియ్యం ఈ కేంద్రం దగ్గర లేదు ఎఫ్సిఐ నుంచి కొందామంటే ఇప్పుడు కొర్రి పెట్టేసిరు ఇప్పుడు ఏం చేయాలిగా కర్ణాటకకు దిక్కు లేదు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి తెలంగాణలో ఉన్న బియ్యం అంటున్నారు చూడు మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు బియ్యాన్ని అందించే పరిస్థితికి ఇక్కడ తీసుకొస్తే ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు కనీసం తిండి గింజలు ఇవ్వలేని పరిస్థితులల్లో మోడీ సర్కారు ఉంది అది పరిస్థితి పథకాలకు సిద్ధిపేట స్ఫూర్తి దీని గురించి మనం మాట్లాడుకుందాం ఇవి నమస్తే తెలంగాణలో ఉన్న ప్రధాన వార్తలు ఒకసారి మనం వెలుగు పేపర్ చూద్దాం ఇక ఇలా వీళ్ళది ఎట్లుంటుందో ఇంకా గుజరాత్ గజగజ నట ఆ గుజరాత్ పాలకులతోని దేశం మొత్తం గజ ఇక గుజరాత్ గజ ఏముంది అది పార్టీ మాత్రమే కాదు అదో మిషన్ ఎట్లెట్లనో సీఎం వార్త ఈ ఆ మాత్రం స్పేస్ ఇచ్చి ఇచ్చిరు మనం ఇందాక వార్త చదువుకున్నాం ఇంకా ఇక్కడ ఏముంది చూద్దాం ఈ నెలంతా ఎండలే ఈసారి ఇయాల ఎందుకో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త లేదు మరి ఈ నెలంతా ఎండలే అనే దానికి సంబంధించి దీనికి కూడా కేసీఆర్తోని ప్రభుత్వంతో ముడి పెడతారా ఏందో చూద్దాం మనం జాడలేని ఋతుపవనాలు ఇంకో వారం లేటు జూన్ పదిహేను దాటినా దడ పుట్టిస్తున్న ఎండలు వడగాల్పులు మరో మూడు రోజులు పదమూడు జిల్లాల్లో హీట్ వేవ్స్ రుతుపవనాల ఎంట్రీకి బీపర్జా తుఫాన్ బ్రేకులు ఎక్కడనైతే ప్రభుత్వం ముచ్చటనైతే రాయలేరు ఇంకా మొత్తం ప్రభుత్వం ఏ చేసింది కేసీఆర్ చేయబట్టే రుతుపవనాలు ఆగిపోయినాయి ఆయన్ని ఆపేసిండు వానలు రాణిస్తలేడు అని చెప్పి రాయాల్సింది రాస్త్రేమో రేపు ఎల్లుండో ఇవన్నీ కలిపి గతంలో ఎప్పుడుకి లేకుండే ఈ తొమ్మిదేళ్ళ నుంచే ఇలా అయిపోయినాయి వర్షాలు వస్తలేవు కేసీఆర్ వచ్చిన తర్వాతనే వస్తలేవు అది ఇది అని చెప్పి రాసిన మనం అవసరం లేదు ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఏం చేస్తుంది వానలకు ఏం చేస్తుంది అని చెప్పి లింక్ పెట్టినా వీళ్ళు మోకాలకి బోడగుండికి లింక్ పెట్టే బ్యాచ్ అది అసలు ఇవాళ రాయాలి కానీ మరి ఏమైందో ఎట్లనో పెట్టేశారు ఇక వాతావరణానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే నిజంగా వాతావరణం ఏం జరుగుతుందో అర్థమవుతలేదు ఎండాకాలం ఎండాకాలం లాగా ఉండలేదు వానాకాలం వానాకాలం లాగా ఉండలేదు ఇక మే మొత్తం వానలు అకాల వర్షాలు అసలు ఇదివరకు ఏం లేనట్టు ఇదివరకు ఎప్పుడు లేనట్టుగా మొత్తం వానలే అది మే నెల మళ్ళీ ఎండలు ఆ వానలు ఒక దిక్కు మళ్ళీ ఈ ఒక దిక్కు ఆగమాగం చేసినాయి ఇప్పుడు ఈ జూన్లో ఇప్పటిదాకా ఈ పాటికి వర్షాలు స్టార్ట్ కావాలి ఇప్పటిదాకా దిక్కులేవు మొత్తం ఎండ బయటకు పోవాలంటే భయమవుతున్న పరిస్థితి ఏమైతుందో మొత్తం పర్యావరణానికి సంబంధించి ఆగమాగం చేస్తున్నారు ఇంకా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు బట్టి నిజంగా దేశం మొత్తం దేశవ్యాప్తంగా అడవుల పెంపకం పర్యావరణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది దాని మీద అయితే వాళ్ళకు కేంద్రానికి సోయుందో లేదో అర్థం కాదు ఇక్కడ ఇంకా నయం మన ప్రభుత్వం ఏం చేసిందంటే అడవుల పెంపకాన్ని పెంచింది ఆ రితాహారం కార్యక్రమాలతో మొన్ననే తెలంగాణ ప్రభుత్వానికి అక్కడ కేంద్ర సంస్థనే ఫస్ట్ నెంబర్ వన్ పర్యావరణాన్ని పెంపొందించడంలో అని చెప్పి అందులో నెంబర్ వన్ స్థానం ఇచ్చింది అట్లా కొంచెం పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఇలాంటి పరిస్థితి ఇకనన్నా భవిష్యత్తులో రాకుండా ఉంటుంది లేకపోతే మాత్రం అందరు ఆగం కావాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పటికే నెలలు మారినట్టు అనిపిస్తున్నాయి చలికాలంలో చలి ఉంటలేదు ఎండాకాలంలో ఎండ ఉంటలేదు వానాకాలంలో వాన ఉండలేదు మొత్తం కాలాలంతా మారిపోయినాయి మరి ఇక చూడాలి జూన్లో రికార్డు టెంపరేచర్లు ఇక జూన్లో ఎండలు ఉంటాయి ఎక్కడన్నా రికార్డ్ రికార్డ్ స్థాయిలో ఎండలు వస్తున్నాయంట సో ఇది ఒకటి చూడాలి మనం కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు సిద్దిపేట ఓ నాయకుడిని ఇవ్వడమే కాదు తెలంగాణకు జన్మనిచ్చింది కేటీఆర్ ప్రపంచంలో ఎక్కడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు ప్రైవేట్ రంగంలో మంచి అవకాశాలు దొరికేలా ప్రయత్నిస్తున్నామని ప్రకటన కేసీఆర్ని తిట్టినొళ్ళే ప్రశంసిస్తున్నారు నిన్న ఇది నిజానికి సంబంధించి నిజం ఇది నిన్న సిద్దిపేటలో ఐటీ టవర్ ప్రారంభించింది నిజంగా రెండు ముచ్చట్లు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కేసీఆర్ కాకుండా ఇంకెవరున్నా తెలంగాణ అనేది సాధ్యం కాకపోతుండే అది అక్షర సత్యం దీనికి సంబంధించి ఎవరు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ ఉద్యమ నాయకుడు కాకుండా ఇంకెవరైనా తెలంగాణను మనం చూడకపోతుండే అందుకే ఇంత పెద్ద మాట కేటీఆర్ అంటున్నాడు కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమమే లేదని చెప్పి ఆ విధంగా నిజంగా మరి పదేళ్ల పాటు రెండు వేల ఒకటిలో పార్టీని పెట్టి పదేళ్ళ పాటు తెలంగాణ కోసం కేసీఆర్ ఎన్ని వ్యూహాలు చేసి ఎన్ని అవమానాలు ఎన్ని అపోహల నుంచి ప్రజలను ఉద్యమం వైపు నడిపించిండనేది మన అందరం అయితే చూసాం అట్లా బట్టి తీసుకో ఉద్యమాన్ని నడిపించిండు కనుకనే ఇలా తెలంగాణ అనేది సాధ్యమైంది అందులో ఎవరికి సందేహం లేదు అయితే దీని మీద కూడా చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు ఇంకా కేసీఆర్ చేసింది ఏం లేదంటారు ఒక్కొక్కరు అయితే తెలంగాణకు సంబంధించి కేసీఆర్ ఏం చేయలేదని మాట్లాడే ముచ్చట్లు ఉంటాయి కొందరిగా కేసీఆర్ లేకుండా తెలంగాణ వచ్చేదా ఒక్కసారి ఆలోచించాలి దానికి సంబంధించి మాట్లాడుతున్నారు అయితే సిద్దిపేట ఒక నాయకుడిని వేయడం కాకనే తెలంగాణకంటే సిద్దిపేట ఎమ్మెల్యేగా సిద్దిపేట జిల్లాలో ఇప్పుడున్న సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మించిన కనుక దానికి సంబంధించి మంత్రి కేటీఆర్ నిన్న మాట్లాడుతున్నారు ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే మనం నిజంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఎంత అభివృద్ధి అనేది దాని గురించి కూడా మాట్లాడుకోవాలి నిన్న అదే సభల మంత్రి కేటీఆర్ చెప్తుంది ఏంటంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి అది నిజం దీన్ని ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే అది నిజం సో తెలంగాణను ఎవరన్నా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి విమర్శించే వాళ్ళంతా మాట్లాడే ముచ్చట ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల సంగతి ఏంటండి ఉన్నాయి రెండు లక్షల ఖాళీలు రెండు లక్షల ఇప్పటికే అరవై డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఇక ఉన్న లక్ష ఉద్యోగాలకు సంబంధించి లక్ష ఉద్యోగాలు ఇస్తే మొత్తం నిరుద్యోగం తీరిపోతుంది ప్రైవేట్ రంగంలో గతంలో కన్నా అద్భుతమైన అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగానికి ఏ మాత్రం తీసిపోకుండా దానికి డబుల్ జీతాలు ఇచ్చుకుంటా ప్రైవేట్ రంగాలల్లో ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి గతంలో ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు మొత్తం టెక్నాలజీ వచ్చేసి అద్భుతమైన అవకాశాలు టాలెంట్ వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఏ మాత్రం పనికిరాని విధంగా అద్భుతమైన అవకాశాలు ఇలా హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నాయి టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వచ్చిందంటే దానికి సంబంధించి మూడు సంస్థలు వస్తే ఒకటి తెలంగాణలో హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు అని చెప్తున్నారు అంటే ఎంత ఉద్యోగ అవకాశాలున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒకటే ఉద్యోగం కాదు ప్రైవేట్ రంగానికి సంబంధించి అని చెప్పి మంత్రి కేటీఆర్ గత కొద్ది రోజుల నుంచి చెప్తున్న విషయమే మనం ఈ కొద్ది కాలంగానే తొమ్మిదేళ్ళల్లోనే దగ్గర దగ్గర పదిహేడు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించినామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా మనం చూసుకోవచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత తేడా ఏంటిదనేది అసలు సిద్దిపేట ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక ప్రాంతంలో ఐటీ టవర్లు ఐటీ సంస్థలు అనేది మనం ఊహించినాం హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీల తప్ప ఇలాంటి జిల్లా కేంద్రాలల్లో ఐటీ ఉద్యోగులు ఐటీ సంస్థలు వస్తాయని ఎవరైనా ఊహించినారు మరి ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుందంటే నిజంగా అది తెలంగాణ సాధ్యమైంది కనుకనే ఆ తర్వాత పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న చర్యల ద్వారానే ఇది జరిగింది అయితే నిన్న ఆ మంత్రి కేటీఆర్ అదేవిధంగా సిద్దిపేట ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు దానికి శంకుస్థాపన చేసి మాట్లాడిన సందర్భం అది దానికి సంబంధించిన విషయం ఇది ఇక బాసర త్రిబుల్ ఐట్లో మరో విద్యార్థిని అనుమానాస్పద మృతి ఇక్కడ నిజంగా నిన్న ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది ఈమె అనుమానాస్పద మృతిగా ఆమె బిల్డింగ్ పై పడిందట కొంత ప్రమాదం అంటున్నారు కొందరు ఆత్మహత్య అంటున్నారు మరి ఏం జరుగుతుందో అక్కడ విద్యార్థులకు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టాలి పైల రెడ్డి ఇంటి ముందు అనుచరులు బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యేల ఇండ్లలో రెండో రోజు ఐటీ సోదాలు అయితే కాదు బీజేపీకి సంబంధించి ఎవరికి కావు వీళ్ళకి సంబంధించి అయితే అయితే ఈ రెండు రోజులైంది ఈ ఎలక్షన్లైదాకా ఇదే ముచ్చట ఉంటుంది ఇక మనం రోజు రెండు రోజులకోసారి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఐటీ దాడులకు సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది కులాల వారిగా భూముల ఇలాంటి ఆలోచనలు సంకుచితం అస అసంబద్ధం హైకోర్టు ఇది ఇక ప్రభుత్వ విధానాలకు సంబంధించి కోర్టుకు సంబంధించిన నిర్ణయం ఏంటంటే కమ్మ వెల్మ కుల సంఘాలకు భవనాలు ఇస్తే హైకోర్టు ఫైర్ అయిందని చెప్పి ఎందుకంటే ఇది ఇక మనం ఈ తీర్పు గురించి మాట్లాడుకోవచ్చు దీనిలో రకరకాలు ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ప్రియారిటీస్ వేరుంటాయి లా ప్రకారం ఉండే నిబంధనలు వేరుంటాయి సో ఇట్లా ఇప్పుడు కులాల విభజన జరుగుతుంది అని చెప్పి కోర్టు అంటుంది కానీ మరి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి అన్ని వర్గాలను అన్ని వర్గాలను చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది సో అందులో భాగంగానే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇట్లా ఒక్కొక్క వర్గం ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకు సంబంధించి మంచి సంక్షేమ పథకాలు చేసే కార్యక్రమం ఇట్లా ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది అదేవిధంగా కుల సంఘాలకు భవనాలు ఇవ్వడం అనేది ఒక మంచి ఉద్దేశంతో చేపట్టింది అయితే కోర్టు మాత్రం ఇది విభజన అనేది పెంచుతుంది అని చెప్పి కోర్టు మాట్లాడుతుంది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం మళ్ళా వివరణాత్మకంగా వాదనలు వినిపించి కోర్టును ఒప్పిస్తే దానికి సంబంధించి జరిగే అవకాశం ఉంటుంది ఏందనేది కబాలీ ప్రొడ్యూసర్ డ్రగ్ నెట్వర్క్లో హీరోయిన్లు ఇది ఒక ఈ డ్రగ్కి సంబంధించి ఎప్పుడు వచ్చిన సినిమా వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి మరి అది ఏం జరుగుతుంది ఏందనేది చూడాలి యూనివర్సిటీల కోసం పోరాడదాం సేవ్ ఉస్మానియా యూనివర్సిటీ సమావేశంలో వక్తలు రెండు వేల ఏడు నుంచి ఒక్క నియామకం కూడా జరగాలేక ఈ దీనికి సంబంధించి అయితే యూనివర్సిటీలకు సంబంధించి పోరాడతాం అంటున్నారు నిజంగా కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మరి పోరాటం చేయాలి ఇంకా మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇంతవరకు వాళ్ళ నుంచి చక్కగా స్పందన లేకపోయినా కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే తీసుకుంది మరి యూనివర్సిటీలు కూడా రావాలని నిజంగానే దానికి పోరాటం చేయాల్సిందే అందరిని కలుపుకొని పోయి పోరాటం చేస్తే మంచిదా బీజేపీ నుంచి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది ఇవాళ వెలుగు పేపర్ మొత్తానికి ఎట్లెట్లనో ప్రభుత్వ వ్యతిరేక వార్త లేకుండా అయితే వార్తలు ఇచ్చింది అది మనం ఆశ్చర్యపోవాల్సిందే ఒకసారి సాక్షి చూద్దాం సాక్షిలో కూడా మనం ఇందాక మాట్లాడుకున్న వార్తలే ప్రధానంగా ఉన్నాయి అయితే ఈసారి మరీ లేట్ గత పదేళ్లతో పోల్చిన ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం అక్కడ గుజరాత్లో వచ్చిన తుఫాన్ కారణంగా కూడా బీపర్జాయ్ అనేది ఏదైతుందో దానివల్ల కూడా రుత్పానాలకు బ్రేకులు పడ్డాయని చెప్తున్నారు అంటే ఇగో ఇటువంటి పరిస్థితి ఉంటుంది ఇగో ఎప్పుడు ఏ ఏ వాతావరణం ఎట్లయిపోతుంది ఏందనేది అర్థం కాని పరిస్థితి సో దీనికి సంబంధించి ఇట్లా ఉంటుందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు అంటే ఎప్పుడైనా వర్షాలు లేట్ అయ్యి వర్షాలు రాక కరువు పరిస్థితులు వచ్చినప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు విలువైంది మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఈసారి కూడా పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా రుత్పా రేట్ అవుతాయని చెప్పి వార్త దీనికి సంబంధించి ఉంది ఇది ఇందాక మనం చెప్పుకున్నాం ఇవన్నీ మనం ఇందాక మాట్లాడుకున్న వార్తలే ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏముందనేది ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధాన వార్తల్లో ప్రభుత్వమే కులాలను పెంచి పోషిస్తుందా దీనికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం కోర్టు కోర్టు నిర్ణయానికి సంబంధించి ఇక ప్రధానంగా డీకే డీకేతో డి కొట్టించాలి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా శివకుమార్ కేసీఆర్ ధీటుగా రంగంలోకి రాజకీయ వ్యూహకర్త ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇది నిదర్శనం డీకేతోని డీ కొట్టిస్తారట అంటే ఇప్పుడు ఆయన కేసీఆర్తో సమానంగా వ్యూహకర్త అనట ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకునే పరిస్థితి అంటే ఇక్కడ వాళ్ళు సరిపోరు ఇక్కడ వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నాం ముచ్చటని డీకేని తీసుకొస్తారట సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చినప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ లేవకుండా పోయింది ఇప్పుడు ఈయనని తీసుకొచ్చి ఈ చేస్తారట ఇప్పుడు మన పరిస్థితి ఏమైందంటే ఇగో ఇప్పటికే బెంగళూరుకి వరుస కడుతున్న నేతలు ఏంది ముచ్చట ఇల్లది ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది ఇదే మాట్లాడితే బెంగళూరు కురుకుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు ఢిల్లీ ఇప్పుడు బెంగళూరు ఇదే పని ఆయన వాళ్ళని ఇన్ఛార్జ్ చేస్తే ఆయన దగ్గరికి వీళ్ళు క్యూ కడతారట ఇప్పుడు వీళ్ళు పోయి ఈయనతో ఫైర్ అవిల్ చేసుకొని ఏం చేసుకోవాలనేది ఆగం చేస్తారు ఆ తర్వాత ఇక్కడ నుంచి ఢిల్లీకి పోవాలి ఈ రేవంత్ సార్ ఈయనతోని ఊరికే ఇదేం ముచ్చట్లట ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేస్తే ఏముంది ఇక్కడ సీనియర్లతోని వర్గపోరు అని చెప్పి ఈయన ఏదో చేస్తాడట ఈయన జోక్ ఏందంటే బెంగళూరులో కర్ణాటకలో ఏమైందంటే సిద్ధరామయ్య వర్గం ఈయన వర్గం అని రెండే ఉండే కనుక కొద్దిగా ఈయన కొద్దిగా తగ్గిండు కనుక అక్కడ సమస్య లేకుండా వెళ్ళిపోయింది కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆయన వచ్చినాక తెలుస్తుంది ఇక్కడ రెండు వర్గాలు కాదు పన్నెండు వర్గాలు ఉంటాయి ఎవ్వరు తగ్గేదేలే అంటారు అప్పుడు ఈయనకు అసలు విషయం అర్థమవుతుంది ఎందుకు వచ్చింది రా బాబు ఇదేందిరా బాబు ఈ కాంగ్రెస్ ఏందిరా బాబు అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం ఈ కాంగ్రెస్కి సంబంధించి ఎంతమంది నేను లీడర్ అంటే నేను లీడర్ అని చెప్పి ఎట్లా ఫైట్ నడుస్తుందో చూస్తున్నాం రేవంత్ రెడ్డి సార్ను ఎవరు అంగీకరిస్తనే లేరు ఆయన నాయకుడిగా అంటే ఆయన పరిస్థితి అట్లా ఉంది ఆయన మొన్న అసలు ప్రియాంక గాంధీ సభలో ఆమె గుర్తే పడతలేదు ఆయనను అటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్కు వీళ్ళు ఈయనను తీసుకొచ్చి కేసీఆర్తోని వ్యూహాల కేసీఆర్ వ్యూహాలకు అంత ధీటైన వ్యూహాలు ఈయన రచిస్తాడంట ఈ ఏం రచిస్తాడు ఏందనేది మనం చూడాలి ఈయనను తీసుకొచ్చి ఏం చేస్తారు అనేది ఏదో ఒక ప్రయత్నం మొన్న కర్ణాటక ఎన్నికలు అయినప్పటి నుంచి ఏదేదో ఆగమాగం చేస్తున్నారు చూడాలి ఇంకా ఈయన రేవంత్ రెడ్డి సార్ ఏది మాట్లాడుతున్నాడు కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడకూడదాం అప్పుడే మన పిల్లలకు కొలువులు వస్తాయి మేము గెలిచాక పేదల ఇళ్ళ నిర్మాణానికి ఐదు లక్షలు రైతుల రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ ఇప్పుడు ఈ వీళ్ళు ఇదే ముచ్చట కర్ణాటకలో చేయండి ఇతర రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో అక్కడ చేయరు ఎవడొద్దానండి మిమ్మల్ని ఇదివరకు అధికారంలో లేరా చేయండి చేయరు ఏదో ఉత్తి ముచ్చట్లు మాట్లాడాలి అయినా కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడదాం ఉద్యోగాలు ఊడగొట్టాల్సింది చేయాల్సింది ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు నిర్ణయించాలి ఎవరు ఉద్యోగాలు ఊడగొట్టిరు ఎవరిది ఏం అనేది తెలుసు ఈయన కలవకృతిలో ఈయన ఉద్యోగాన్ని ఊడగొట్టిర లేదా జనాలు ఇప్పుడు ఈయన వచ్చి ఉద్యోగాలు ఊడగొడదామని చెప్తున్నారు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఉద్యోగాలు ఎవరు ఏ ఉద్యోగం ఇయ్యాలనేది ఇప్పుడు నిజానికి ప్రజలు నిన్ను ఊడగొట్టిన తర్వాత కూడా ఈ పార్టీ వాళ్ళు నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చారు అసలు నిజంగా అయితే అట్లా ఇవ్వద్దు ప్రజలు ఊడగొట్టిన తర్వాత నీకు ఈసంటి పార్టీ పదవి ఇచ్చిరంటే ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుందనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈయన ఇంకొక ముచ్చట ఏం మాట్లాడిందంటే నిన్న ఈయన మాట్లాడిన దాంట్లో ఏందుందంటే అగా షర్మిల ఆమెనట ఆమె కూడా ఇడికి వస్తుందట షర్మిల ఆమె ఏంటిది తెలంగాణకు నాయకత్వం వహిస్తుంది అది అని చెప్పి మాట్లాడితే ఈయన ఏమంటున్నాడంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ వాళ్ళే పరిపాలించుకోవాలి ఆమె రానీయము ఆమె ఏపీ కాంగ్రెస్కి ఏమన్నా బాధ్యతలు తీసుకుంటే సరే అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈయన ముచ్చటనే మాట్లాడుకుంటే మరి నిజంగానే కరెక్టే తెలంగాణ వచ్చింది తెలంగాణ వాళ్ళు ఈ ముచ్చట నువ్వు చెప్తున్నావు అంటే ఇంకేంటి తెలంగాణకు సంబంధించి మరి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళే పరిపాలించుకోవాలనేది నువ్వే చెప్తున్నావు మరి కాంగ్రెస్ను ఎందుకు అధికారంలోకి తీసుకురావాలా తెలంగాణ వాళ్ళే పరిపాలించాలి కదా మరి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తే ఎవరు పరిపాలిస్తారు ఈ బెంగళూరు నుంచి వచ్చిన కర్ణాటక నుంచి వచ్చిన ఈయన లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు షర్మిల విషయంలో నువ్వు అన్న ముచ్చట తీసుకుంటేనే అంతే కదా ఇప్పుడు కర్ణాటక వాళ్ళని మనం ఎందుకు రానియాలా మళ్ళీ ఢిల్లీ వాళ్ళని ఎందుకు రానియాలా ఈ లెక్క ప్రకారం చూస్తే కాంగ్రెస్ను ఓడించాల్సిందే ఆయన చెప్పిన మాటలతో చూస్తే గట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తామని చెప్పి ఆయనని తీసుకొచ్చి ఈయనని తీసుకొచ్చి ఆగమాగం ఆగమాగం ఏమో చేస్తున్నారు ఇక రేవంత్ సార్ అయితే ఏం మాట్లాడుతున్నాడో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన కానీ ఎన్నికలు ఇంకొక ఆరు నెలల్లో ఉన్నాయి కదా ప్రభు ప్రజలు ఏం చేస్తారు అనేది ఒకసారి చూద్దాం మనమే ఇవి ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా బ్రిజ్ భూషణ్పై పై చార్జ్ షీట్ కేంద్రం బ్రిజలకి ఇచ్చిన గడువు చివరి తేదీ ఈనా వేసిన ఢిల్లీ పోలీసులు ఫోక్సో కేసులో బీజేపీ ఎంపీకి ఊరట ఇక ఎందుకు ఇది ముచ్చట మొత్తం ఇక ఇది ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి దేశీ బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దాంతో దేశం కొత్త నినాదం ఏమైపోయిందంటే డరావో బేటీ బచావో బ్రిజ్ భూషణ్ అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఎవరైతే ఉద్యమం చేసారో వాళ్ళనే భయపెట్టించి ఈయనని కాపాడుతుంది బీజేపీ ప్రభుత్వం ఫోక్సో చట్టానికి సంబంధించి నాకు కేసు లేదంటే ఇక ఎందుకు అది ఏం కేసు పెడతారు వీళ్ళు ఆరోపణలు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కేసు లేదు కోర్టు చెప్తే కానీ కేసు పెట్టలేని పరిస్థితి ఆయనను అరెస్ట్ చేయలేదు ఇంతవరకు ఏదో తూతూ మంత్రం కేసులు పెట్టేసి ఆయనను బయట పడేసారు ఇట్లా ఉంటుంది గిదా అది ఒలింపిక్స్లో పథకాలు తెచ్చిన మహిళా రెజ్లర్లు పోరాటం చేస్తేనే గీనని కాపాడుతున్నారు వీళ్ళు వీళ్ళు మళ్ళీ బేటీ బచావు బేటీ పడావు అంటారు ఎంత దారుణంగా ఉంది మన దేశంలో పరిస్థితి అనేది అర్థం చేసుకోవచ్చు ఇక అయిపోయింది దీని దీన్ని మొత్తం వాళ్ళని ఆగం పట్టించి వాళ్ళని బెదిరించేసి ఇటు మొన్న ఏదో గడువిచ్చిరు ఈ లోపల ఆయన మీద ఏదో చర్యలు తీసుకుంటామంటే వాళ్ళు నమ్మి ఆందోళన విరమించరు ఇప్పుడు ఏం లేదు ముచ్చట పోక్సో చట్టం లేదు ఏం లేదు ఈయన మీద ఉట్టిగా తూతు మంత్రం చర్యలు పెట్టి ఏదో విచారణ చేస్తారట ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు వేరే విచారణ అయిపోయినాక ఏం లేదని చెప్పి వదిలేస్తారు అంటే ఈ చెప్పనుంచు బాడీ ఆయన ఏం చెప్పిండు చెప్పనించు ఛాతి అని చెప్పి ప్రధాని మోడీ అన్నాడు కదా ఆయన ఎవరి మీదైనా మన పార్టీ వాళ్ళైనా మంది పార్టీ వాళ్ళైనా తప్పు చేస్తే అరెస్ట్ చేసేస్తాడు మహిళ మీద మహిళల మీద ఏమైనా అయితే అసలు ఊరుకోడు అని చెప్పి అందరు భావించారు కానీ ఈయన మరి ఈ చెప్పనుంచు ఛాతి ఏమైందో అర్థం కాదు ఈ బ్రిజ్భూషణ్ ఆయన మరి రెగ్యులర్లాకి సంబంధించి ఇట్లా జర గట్టిగా ఉన్నాడు కదా ప్రజల సమైక్యం అలా ఆయన ఏమన్నా తీసుకోవడం ఆయన మీద చర్యలు తీసుకోవాలంటే భయపడుతున్నట్టున్నారు ఆయన జోలికే పోతలేరు ఎవరు దాడులు చేసి ఎవరు బాధితులు ఉన్నారో వాళ్ళనే భయపెట్టిస్తున్నారు వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు కానీ ఆ బ్రిజ్భూషణ్ సార్ని మాత్రం అరెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు ఈ ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి భయపడుతున్న ఈయన ఈయన గురించి వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు మొత్తం పెద్ద ప్రపంచాధినేత ప్రపంచ నేత అని చెప్పి ముచ్చట్లు మాట్లాడుతారు మరి ఈ ప్రపంచ అధినేత ఒక ఆ పార్టీలో ఉన్న ఎంపీని ఒక మహిళలకు సంబంధించి ఎంత లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు ఇది వీళ్ళ పరిపాలన ఎట్లా ఉంటుంది వీళ్ళు నీతులు చెప్తూ ఉంటారు మళ్ళా ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు మొత్తంగా ప్రధాన వార్తలు ఈరోజు ఇవి మనం రేపటి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం